జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లె పడకల్ కొత్తపేట గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడంతో ప్రజలు ఆనందంతో ఉండి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా రాజారాంపల్లి గ్రామంలో ఈ యాత్ర సాగుతూ ఉంది. రాజారాంపల్లి గ్రామంలో చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా స్పందన చూసినట్టయితే కేసీఆర్ గారి ప్రభుత్వం పైన కావచ్చు, ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారో, తిరిగి ఈ ప్రభుత్వమే వస్తే మాకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారనేటువంటి నమ్మకం పూర్తి స్థాయిలో నిలబడతాం. ఏ తల్లి దగ్గరకు పోయినా మరి కుంకుమ తిలకంతో దిద్ది ఆశీర్వదించడం జరుగుతుంది. మా రైతు సోదరులు కావచ్చు, మా యువకులు కావచ్చు, మా ఎస్సీలు బీసీలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఈరోజు గ్రామాలలో ఈ పరిస్థితి కనబడతా ఉంది. దీనికి కారణం 9 సంవత్సరాల కేసీఆర్ గారి యొక్క పాలన, రైతులతో పాటు అన్ని వర్గాలను వారి యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని మరి ఎంత గొప్పగా ఈరోజు మనం చేస్తున్నామో దానికి మరి ప్రతిఫలంగానే ఈ యొక్క యాత్రలు, ప్రజల యొక్క వెల్లువ, ప్రజల యొక్క సంతోషం, ప్రజల యొక్క ఆశీర్వాదం మనకు కనబడతా ఉంది. ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తిరిగి మన ప్రభుత్వంలో వస్తే మీరు ఆశించినట్టుగా ఇంకా గొప్పగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకే మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకులను మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జయ తెలంగాణ.